మళ్ళీ మీరు జాబ్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఈ ఇండస్ట్రీ వైపు మళ్ళీ ఇంకోసారి ఎందుకు రావాల్సి వచ్చింది? రావడమే లేదు, ఏదో అట్టగా ఉన్నాం, ఖాళీగా ఉన్నాము. మళ్ళీ డైరెక్టర్గా వచ్చాం, రూపం మార్చుకుని వచ్చాం. ఎందుకు ఒకసారి డైరెక్షన్ మీద ఎందుకు మనసు పడింది? అట్లేం లేదు, ఇప్పుడు 4 సినిమాలు తీసాను. ఇప్పుడు వర్సన్న ప్రొడ్యూసర్గా 4 సినిమాలు చేశాను. 4 సినిమాలు చేస్తున్నాను. నేను అనుకున్నట్టు రాలేదు, నేనే తెలియగలవాడిని అని అనుకుంటాతో డైరెక్షన్ చేసి చూపిద్దాం అని చెప్పి వచ్చాం. వచ్చినాక తెలిసింది నాకు డైరెక్షన్ రాదని. డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు, దానికి చాలా విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం మనకు లేదని అర్థమైంది అన్నమాట. అర్థమైనాక సరే నేర్చుకోవటం మొదలెట్టాం. మళ్ళీ పెద్ద ఫెయిల్యూరు మన్మథ సామ్రాజ్యం. మన్మథ సామ్రాజ్యం మీకు అసలు ప్రొడక్షన్ తప్ప మీకు డైరెక్షన్ తెలియదు, ఎవరి దగ్గర పని చేయలేదు. మిమ్మల్ని నమ్మి అంత ధైర్యంగా మరి ఆయన వెంకటేశ్వరరావు ఆయన ఎలా ఇచ్చారా అవకాశం? మా బావ సరే ఏదో పాపం పెట్టాడు, నన్ను నమ్మి పెట్టించాడు. అదే చేసాం, అదే చెప్పాను కదా. అవి అంత దానికి ఒక చరిత్ర ఉంది. రేలంగ నరసింహారావు, చిరంజీవి చేయకపోవటం, మరో కురుక్షేత్రం, ఇద్దరు కిలాడీలు దాకా ఒక పెద్ద కథ, పెద్ద పుస్తకం రాయాలి అది. అంతేనా? సో ఆ పుస్తకంలో కొన్ని కొంతమంది నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి. అవి మనం డిస్క్లోజ్ చేయటం నాకు అనవసరం. ఇప్పుడు మంచిది కాదు. ఓకే, కొన్ని మంచి కానీ ఇప్పుడు మనం ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ చెడు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే, సరే. సుమన్ను, భానుచందర్ని, ఇద్దరిని సుమన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కదా, ఎలా అది? భానుచందర్ రికమెండేషనా ఎలా అది? సుమన్ని భాను మా ఆఫీస్కి మరో కురుక్షేత్రం చేశాడు కదా. నా మెడ్రాస్ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఈ సుమన్ వేసుకొచ్చేవాడు. వేసుకొచ్చినప్పుడల్లా సుమన్ని అడిగాను నేను 2-3 సార్లు సినిమా చేస్తానంటే తెలుగు నాకు రాదు, నేను చేయను అనేవాడు. సో తర్వాత ఒకరోజు ఒప్పించేసాం. ఒప్పించి షూటింగ్ మొదలు పెడితే రాడు. జయకృష్ణ గారి ఇంట్లో షూటింగు, జయసుధ గారు వచ్చారు, ఈ సుమన్ భానుచంద్ర వచ్చాడు, ఈ మనిషి పత్తా లేడు, కారు పంపిస్తే రావట్లేదు, లేడని చెప్తున్నారు ఇంట్లో, తలుపులు వేసేసుకుని లేడు అంటున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఇంట్లో ఉండి లేడు అనిపిస్తున్నాడని. నేను వెళ్ళా, నేనే కారు వేసుకుని వెళ్ళా. ఇంటికి వెళ్ళి తలుపులు పెడితే లేడు అంటున్నాడు ఈడే. ఓకే, వేళ నాకు తెలిసి బయట రాను. వచ్చి ఏంటంటే నాకు భయంగా ఉంది అని రానంట. భయం లేదు, పాడలేదు, రా అని చెప్పి బతిమాయిలు తీసుకుని వచ్చాను. ఇప్పుడు సుమన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసాను. ఈస్ డూయింగ్ గుడ్.